స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైన కూడా మహిళలు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారని, కామ పిశాచులు మహిళలను వెంటాడి అత్యాచారం హత్యలు కూడా చేసి చట్టం నుంచి తప్పించుకోవడం దారుణమని, బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి చేతులు దులుపుకుంటుందని, మహిళలపై ప్రభుత్వానికి కరుణ కటాక్షం లేదని భీమవరం మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తపరిచారు. ఈ మేరకు భీమవరం సంయుక్త మహిళా సంఘాల ఆధ్వర్యంలో మావులమ్మ ఊరి గుడి వద్ద నుంచి కొవ్వొత్తుల నిరసన శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రకాశం చౌక్ మీదుగా ఫాల్ కాఫీ సెంటర్ మావులమ్మ గుడి ఏరియాలో కొవ్వొత్తుల ర్యాలీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల నాయకులు గంధం శ్రీదేవి, ఇమ్మడి రమ్య, శ్రీకరి, ఓడా ప్రత్యూషలు మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ కూడా మహిళలు గౌరవింపబడతారో ఆ ప్రాంతం అభివృద్ది పథంలో ఉంటుందని, అటువంటి పవిత్ర స్త్రీని అత్యాచారం హత్య చేస్తూ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి దుండగులను, రాక్షసులను కఠినంగా శిక్షించాలని అన్నారు. తీసుకుని ఉరి శిక్ష వేయాలన్నదే మా మహిళల యొక్క విన్నపం. ట్రైనీ డాక్టర్ మీద జరిగిన హత్య అత్యాచారం నిజంగానే చాలా దారుణమైన విషయం. ఇది మహిళలందరికీ తల ఒంపు కింద లెక్క, ఇది అందరి తల్లిదండ్రులందరికీ కూడా కడుపు కోత కింద లెక్క. ఇట్లాంటి తప్పులు, ఇట్లాంటి పొరపాట్లు, ఇట్లాంటి నేరాలు చేస్తున్న వాళ్ళని ప్రభుత్వం ఒక వాళ్ళని ప్రోత్సహించకుండా వెంటనే కనుక చర్య తీసుకుంటే, అందులోనూ కఠిన శిక్షలు అమలు చేస్తే కనుక ఇంకొకళ్ళు ఈ తప్పు చేయడానికి భయపడేలా ఉంటుంది. కాబట్టి వెంటనే శిక్షలు అమలు చేసేలా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. స్త్రీలంటే చాలా పూజనీయులండి. ఇప్పుడు మన దేశం ఎటువైపు వెళ్తుందో ఎవరికి అర్థం కావట్లా. చిన్న పిల్లల్ని, ముసలివాళ్ళని ఎవరిని వదలట్లా. ఇదే పని ఫారిన్ కంట్రీస్లో ఎందుకు జరగట్లా? అక్కడ ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది కాబట్టి జరగట్లా. ఇండియాలో మాత్రం ఎందుకు జరుగుతుంది? ఇక్కడ వెంటనే శిక్ష పడదు, తప్పించుకోవచ్చు, ఏదైనా చెయ్యవచ్చు అన్న నమ్మకం దాని